ఛానల్కి స్వాగతం. న్యూస్ చదువుతున్నది లక్ష్మీ ప్రసన్న. ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో వినతుల వెల్లువ, తమ సమస్యలను పరిష్కరించాలంటూ కోరుకున్న బాధితులు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రీవెన్స్ డేలో తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన పలువురు బాధితులు. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎస్పీ. వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను అందేలా చూస్తామన్న మాలే శరణ్యారెడ్డి. మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్న తెలంగాణ కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు డైరెక్టర్ రాధిక. గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేసిన కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి కొండయ్య నాయుడు. జిల్లా నలుమూలల నుండి వారి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆల్ ఇండియా ఎరకల హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలుగు వెంకటయ్య మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ఉద్యమాల కోసం దళిత జాతికి చెందినటువంటి గిరిజనులకు మించిన ఎరకల జాతి ప్రజలు ఎంతో కీలక పాత్ర వహించారన్నారు. ఇండ్లు లేక గృహ వసతులు సౌకర్యాలు లేని వారికి సంక్షేమ పథకాలు లభించేలా బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పించాలని కోరారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నామన్నారు. బేడబుడుగ జంగాల సభ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో దళిత కుటుంబానికి చెందిన పేరమాళ్ళ వేణు తన స్వంత భూమిలో కొందరు వ్యక్తులు వినాయక విగ్రహం పెట్టి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని వాపోయారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో పెరుమల్ల వేణు అనే ఒక దళిత కుటుంబానికి చెందిన అతని పట్టా భూమిని అక్కడ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కులం పేరుతో దూషిస్తూ ఇతని భూమిలో, ఇతని ఇంటి స్థలంలో వినాయకుని విగ్రహం పెట్టి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కూడా కులం పేరుతో దూషిస్తే ఇతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. సాక్షులు విచారణ చేసిన తర్వాత అతను తిట్టింది వాస్తవమే తేలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫైల్ అయింది. అయినాక కూడా ఇంతవరకు తనని ఎస్పీ గారు అరెస్ట్ చేయడం లేదు. ఎస్పీ గారు దయచేసి వెంటనే అతన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయాలి. అదేవిధంగా వేణు భూమిని వేణుకు ఇప్పించేటందుకు కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. ఈ కబ్జాలో భాగంగా నల్గొండ ఎంఆర్ఓ వినయ్ కుమార్, అదే ఆర్ఐ సందీప్ కుమార్ వీరు కూడా రావుల శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసి వేణు ఎస్సీ కాదు, ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని దొంగ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము పత్రికా సమూహంగా తెలియజేయడం జరిగింది. రెండు సర్టిఫికెట్లు జారీ చేసినాయి కూడా సూచించడం జరిగింది. వేణు విషయంలో దొంగ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎంఆర్ఓను ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేసి రావుల శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. వీరు చొరవ తీసుకొని వేణుకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆల్ ఇండియా ఎరకుల హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుని ఎలుగు వెంకటయ్య, ప్లస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ఉద్యమాల కోసం దళిత జాతికి చెందినటువంటి గిరిజన దగ్గర సంబంధించిన ఎరకుల జాతి ప్రజలు ఎంతో కీలక పాత్ర వహించినారు. అందులో భాగంగా చేన మారుమూల గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎరకుల జాతి బిడ్డలు ఇండ్లు లేక, మన గృహ వసతులు సౌకర్యాలు లేక, మరియు సంక్షేమ పథకాలు లభించక బ్యాంకుతోని సంబంధాలు ఉన్నటువంటి రుణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వాలు బ్యాంకులు దగ్గరికి వెళ్ళి రుణ సౌకర్యం ఇవ్వకపోవడానికి చాలా బాధాకరం. బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పించాలి, మరియు అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించాలని ప్రధానమైన డిమాండ్గా మేము ఆల్ ఇండియా ఎరకుల హక్కులతో పోరాట సమితి తరపు నుంచి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా మా తోటి మిత్రులైనటువంటి బుడగజంగాల మరియు బుడుబురుక
కుల ఉన్నటువంటి సబ్బన్న కులాల జాతిలో కూడా అందరికీ ఇదే విధంగా డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను కట్టించి మరియు అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరుతూ ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోర సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వినతులు స్వీకరించిన వారిలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, డిఆర్ఓ కిమ్యా నాయక్, ఐసీడిఎస్పిడి ఆర్ అంజయ్య, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో సుమారు 30 మంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎన్ ప్రకాష్ రెడ్డి అన్నారు. వారికి త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన కేసులను బట్టి ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లకు కేసులు బదిలీ చేస్తామని అన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే ఎలాంటి భయం లేకుండా ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేయాలని కోరారు. మండే గ్రీవెన్స్ డేలో భాగంగా సుమారుగా 30 మంది వరకు జిల్లా పోలీస్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవడం జరిగింది. అది కన్సర్న్ ఆఫీసర్స్కి ఎండర్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి త్వరలోనే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూసాము. ప్రతి సోమవారం కూడా ఎవరైనా పబ్లిక్ వాళ్ళకు సమస్యలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ ఎస్ఐసీ డిఎస్పీస్ ఎస్పీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఉంటారు కాబట్టి సోమవారం రోజు గ్రీవెన్స్ డే రోజు వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. మిర్యాలగూడ మండలం. నేను ఎస్పీ గారిని గతంలో కలిశాను. ఇప్పుడు ఎస్పీ గారు దాన్ని ఎస్ఐ గారితో మాట్లాడతానని చెప్పి హామీ ఇచ్చారు. దానికి ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పి చెప్పారు. దాన్ని పదే పదే దాన్ని దురాక్రమణతో భూమిని అమ్మి 1972 అమ్మి ఇప్పుడు దురాక్రమణకు గురి చేస్తున్నారు. గ్రామం కడపడితి నగరికల్ మండల్ రైట్. అయితే నాకు ఇంటి తగాదా ఉంది. మా అబ్బాయి ఇల్లు అమ్మి విన్నాడు నాకు తెలియకుండా. ఆ ఇల్లు కాల్ చేయమంటే చేస్తలేడు. ఆయన కొన్న వాళ్ళు నా మీద దౌర్జంగా ఆడవాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారు. అందుకొరకు డిపిఓ గారు దగ్గర పోయినా. డిపిఓ గారు దగ్గర పోతే వారు ఇక్కడికి పంపించారు. మన శనివారం ఇయరింగ్ ఇచ్చి పంపిస్తే ఇక్కడికి రమ్మంటే వచ్చిన. రేపు మన డిఆర్ఓ గారికి అడిగి రేపు పోతున్నా. అది విషయం ఇంటి దగ్గర తీసుకుంటే నేను చూసుకుంటే వెళ్ళిపోమన్నారు. రేపు రాసారు మరి మేము ముందర ఏం రాసినారో మ్యాటర్ మన తెలియదు. ఇక మరి రేపు ఏం తెలుస్తుందో. సాగర్ డాయపగూడి దగ్గర విపరీతమైన సౌండ్ పెడతారు. ఆ సమస్యను చెప్పుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వం వారు వినాయకుల మండపాల దగ్గర డీజిల్ నిషేధిస్తే సంతోషకరం. మరియు ఇక్కడ ఈ టెంపుల్లో కూడా జరా సౌండ్ లేకుండా చేస్తే సౌండ్ పొల్యూషన్ లేకుండా చేస్తే మా ఇతరులకు ఇబ్బంది కలగకుంటుంటుందని ఈ సమస్యను వినియోగించడానికి ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. మీ పేరు? మీ డెబ్బై 74 సర్వే నెంబర్లో 2015లో 172 గజాల ప్లాట్ కొనుక్కున్నాం. ఆ ప్లాట్లో మేము చెట్లు మొన్న 17 తారీఖు నాడు చెట్లు కొడుతుంటే మా పిల్లనిచ్చిన మామ అత్తయ్యగు వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడుతూ చెట్లు కొట్టనియం ఎంతకొంతకు మాకు ఈ అసలే డబ్బులు ఇయ్యం అని గతంలో ఎస్ఐ గారు చెప్పినా కూడా వినిపించుకోకుండా ఎగనెస్ట్గా వాళ్ళు మాట్లాడుతూ మా మీద దౌర్జన్యం చేశారు. మేము 17వ తారీఖు రోజు కాంప్లీట్ చేసినాం మునుగోడు పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారు లేడు కాబట్టి అక్కడ ఏఎస్ఐ గారు ఏం స్పందించలేదు. స్పందించినందుకు మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చి కాంప్లీట్ చేసినాం. మాకు లెటర్పై ఎండాజ్ చేసి మునుగోడు పోలీస్ స్టేషన్లో కలవని చెప్పారు. దీని మీద తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. వృద్ధులకు వికలాంగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి పథకాన్ని చేరేలా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సహకారంతో అందిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2 జిల్లాల కోఆర్డినేటర్ మాల శరణ్యారెడ్డి అన్నారు. స్థానిక వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో వికలాంగులకు 3 చక్రాల సైకిల్స్ ను అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేడు 20 సైకిల్స్ ని అందించడం జరిగిందన్నారు. ఈ సైకిళ్లను అందుకునేటప్పుడు వాళ్ల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు తమకు చాలా సంతోషం వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అనేక పథకాలు అందుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ పీడితో కలిసి ప్రతి పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగులకైతేంది, వృద్ధులకైతేంది, స్త్రీలకైతేంది, స్త్రీ శిశు సంక్షేమ నుంచి ఎన్నో పథకాలు అందుతూ ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే వికలాంగులు పాప 2 కాళ్ళు కూడా లేవు. అట్లాంటి వాళ్ళకి మొదటి నుంచి కూడా సైకిళ్ళు పంపిణీ చేస్తూ ఉంది ప్రభుత్వం. మొట్టమొదటగా
సీఎం కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గారితో, పీడీ గారితో ఇక్కడ సంక్షేమ పథకాలు మేమందరం కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 20 సైకిళ్ళు నియోజక పరిధిలో అయితేంది, జిల్లాలో అయితేంది. ఈరోజు 20 సైకిళ్ళు పంపిణీ అయింది. వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూసినాం, ఎందుకంటే ఇంట్లోనే ఉండేవాళ్ళు కాళ్ళు లేకపోతే. ఈరోజు మేము ఊర్లో తిరిగి ఊరంతా చూస్తాం, బంధువులను కలుస్తాం, స్నేహితులను కలుస్తాం అనే ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఒకటి కనిపించింది. ఒక అతను ఇప్పుడు ఏడ్చిండు చూసినట్టు, రెండు కాళ్ళు బాత్రూమ్ కదా బయట చూడాలని నాకు ఉండేది, నాకు సైకిల్ ఇప్పించండి అమ్మా ఈరోజు వచ్చింది నాకు అలా నెరవేరింది అనేది నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే వికలాంగులు, దేవుడు కాళ్ళు ఇవ్వపోయిన ఒక రూపకంగా ఈ ప్రభుత్వం సైకిల్ అందజేసింది. ఇట్లాగా స్త్రీలకు కూడా చిన్న స్త్రీ శిశు సంక్షేమం అంటే చిన్నపిల్లలకు కూడా గుడ్లు అయితేంది, పాలు అయితేంది, బాలామృతం అయితేంది, గర్భిణీ స్త్రీలు, వితంతువులకు ఎకరాలు అయితేంది, ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వ పథకాలలో అందరూ కూడా సంతోషంగా బతుకుతూ ఉన్నారు. అందుకు మొట్టమొదటగా ఈ ప్రభుత్వ పథకాలకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తాను. ఇంకా కూడా మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తాం. ఏది ఉన్నా వీళ్ళకి అందాల్సింది, ఏది ఉన్నా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సహాయ సహకారాలతో మేము అందజేస్తాం. ముఖ్యంగా గుంతకల్ల జగదీశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు. ఏది కావాలన్నా తక్షణమే ప్రభుత్వం నుంచి సహాయం అందజేసేలా ఉండే గుంతకల్ల జగదీశ్వరరెడ్డి గారికి, సీఎం కేసీఆర్ గారికి ఈ ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నరసింగారావు, యాదగిరి కిరణ్ కుమార్, రవికుమార్, శ్రీహరి, నారబోయిన భీక్షం, బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ కాలుష్యం జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు డైరెక్టర్ రాధిక అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడుతున్నారని, దాని వలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. మన భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. పూజిద్దాం, మన పర్యావరణాన్ని సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. చెరువు మట్టితో తీసిన బంకమట్టి వినాయకుడినే పూజిద్దాం. 21 రకాల ఔషధాల గుణాలున్న పత్తితో మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడి పండగ మొత్తం పర్యావరణమే. సో మన మట్టి వినాయకుడినే పూజిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. లోపల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలతో ఈరోజు మట్టి వినాయకుడి యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, ఉపాధ్యాయులు విఠల్ కుమార్, సోమేశ్వరరావు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం చెల్లించాలని కార్మిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కొండయ్య నాయుడు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యమాలలో సకల జనుల సమ్మేళనలో పాల్గొన్నామన్నారు. తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని, గ్రామ పంచాయతీలో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం వెంటనే అమలు చేయాలని కార్మికుల విభాగం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. 30 సంవత్సరాల నుండి కనీస వేతనం పెంచాలని ధర్నాలు చేస్తున్నామన్నారు. నా పేరు ఆర్ కొండయ్య నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి. మా జిల్లా యూనియన్ తరపున, మాకు జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగుల తరపున కేసీఆర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము మాకు తెలంగాణ ఉద్యోగాలు వస్తాయని ప్రతి సంఘాలలో ప్రతి మీటింగ్లో పాల్గొన్నాం. సకల సంబంధించి ప్రతి విషయాలలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. మా గ్రామ పంచాయతీలు వెట్టి చాకరి చేస్తున్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం ఎంబడి అమలు చేయాలని కార్మిక విభాగం, టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం తరఫున మేము అనుబంధ సంస్థగా పనిచేస్తున్నాం. మేము కార్మిక విభాగం మద్దతుతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయండి ఏమంటే, కనీస వేతనాలు మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకి ఎమ్మటి అమలు చేయాలని కోరుతున్నాం. మాది చిట్యాల మండలం వేలుగునేడు. నేను సీపల్ చేపట్టి 30 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఏ నాయకునికి కనికరం వస్తలేదు సార్. నువ్వన్న కనికరం చేసి మాకు కనీస వేతనం
బియ్యం అని కూర బట్టి దాదాపు 30 ఏళ్ళ సమయం చేస్తూనే ఉన్నాం. ఇదే పని చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి అందరికి సలాం కొట్టినా ఎందరికి భయపడ్డా, మాకు 2,200 రూపాయలు జీతం లేదు. కేసీఆర్ గారికి మరీ గౌరవంగా మంచిగా మేము జీతాలు పెంచమని కోరుతున్నాం సార్. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మండల అధ్యక్షులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నార్కెట్పల్లి గ్రామంలో యాదవుల కులదైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు కన్నుల పండుగగా సాగాయి. గ్రామంలోని యాదవులంతా కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించి తమను చల్లగా చూడమని కోరుకున్నారు. నార్కట్పల్లి గ్రామంలో యాదవుల కులదైవం అయిన పెద్దమ్మ తల్లికి బోనాల పండుగ కన్నుల పండుగగా సాగింది. డప్పుల వాయిద్యాలు, శివసత్తుల విన్యాసాలు, డప్పు కళాకారుల ప్రదర్శనల మధ్య మమ్ములను చల్లగా చూడమ్మ అంటూ బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని వారి నమ్మకం. అంతేకాకుండా తమ పిల్ల, జిల్ల, గొడ్డు, గోదలకు ఎలాంటి ఆపద రాదని వారి ప్రగాఢ విశ్వాసం. గ్రామంలోని దాదాపు 100 మంది మహిళలు ఒక్కసారిగా బోనాలతో అమ్మవారి నామస్మరణల మధ్య ఆలయానికి తరలి వెళ్లి తమ ముక్కులను తీర్చుకున్నారు. సూర్యుణ్ణే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమ్మారి తలలే నరికినవు, పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు, మాయమ్మ పులిపై సంవారే చేసినవు, అందుకే నీకు బోనాలెత్తుతాము. కొడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం, బిల్లం పల్లం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. యో లల్లి డాల్ డాల్, ఓ చమ్మ డాల్ డాల్, మా పాడి పంటలే సక్కంగా సూడు డాల్. ఈరోజు మార్కెట్పల్లి పట్టణంలో భారీ ఎత్తున పోరాట పండుగ సంప్రదాయం ప్రకారంగా ఈరోజు 5 కులస్తులు 5 దేవదండలకి అన్న పండుగ కార్యక్రమం జరుగుతుంది. గౌడ కులస్తులు కాటమయ్య బోనాలు 1, యాదవ కులాలు 2 ఏరియాలలో రోడ్డు ఒకటి, రోడ్డు దగ్గర అది కూడా జరుగుతుంది. నాగరూరులో ఒకటి జరుగుతుంది, అలాగే ఏకడూరులో ఒకటి. ఇన్ని కార్యక్రమాలు నాగరూపంలో ప్రశాంతంగా ప్రతి సంవత్సరం జరుపుకున్న కార్యక్రమం. ప్రతిరోజు ఒకటి వెళ్లే కార్యక్రమం వల్ల కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఈసారి అన్ని 5 కులస్తులు ఒకటేసారి వెళ్లి కన్నుల పండుగ ఊరంతా డప్పు సప్పులతో చాలా సంతోషంగా ఆనందదాయకంగా ప్రతి ఒక్కరు తెలియకించి చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. సిటీకేబుల్ ప్రేక్షకులకు నమస్కారం, తెలంగాణ ప్రజలకు నమస్కారం. నార్కట్పల్లి గ్రామ యాదవులకు అందరికీ ధన్యవాదాలు. మా యాదవుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి. ఈ పెద్దమ్మ తల్లి అనగా ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కులదైవం. ఇప్పుడు ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఏదన్నా కానీ ఏదన్నా చెడైనా మంచైనా కానీ కులదైవం గాలి తట్టు అలాంటివి ఏమైనా జరిగితే ఈ పెద్దమ్మ బోనాలు అనేవి జరిగినప్పుడు ఇవి పెడితే మంచి జరుగుతుంది అని ఒక ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరము మేము బోనాలు తీసుకొని మా ఆనవాయితీ ప్రకారం యాదవులు అంతా ఆనవాయితీ ప్రకారం ఒక గత 30 సంవత్సరాల నుంచి ఇలా చేయడం జరుగుతుంది.
ఇప్పుడు నా పేరు జనే కనకయ్య నాగట్పల్లి. మా ఇప్పుడు ఒక 200 భూనాలు దాకా ఉండొచ్చండి సుమారు. కంపంత గన్నో అయ్యా కోనాడ కాడాంత గన్నో అయ్యా కోనాడ కాడా. పవిత్రమైన బోనాల పండుగ యాదవరాజును మన నార్కట్పల్లి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇట్టి బోనాలకు అడ్డగడ్డ ఒక్క కళాకారులు, కోటి మిత్రుడు, కళాకారులు యాదవ సభలో భావంతో పాల్గొన్నారు. ఇట్టి బోనాల పండుగకు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఈ ఇట్టి బోనాలు ప్రతి ఏటా నార్కట్పల్లిలో 1000 బోనాలతో నారా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి పెద్దగల మడిపల్లి శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఇతరమైన సారగల ఉత్తరాయణ మహేష్ యాదవ్, ఇతరమైన లింగ గారు ప్రతి ఒక్కరి అర్ధ సంవత్సరం అర్ధగారి కళాకారుల విన్యాసం వెలువడితే చూశారు. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతారు వారు సంతోషం కలిసి. ఇదేవిధంగా మడిపల్లి శ్రీనివాస యాదవ్ గారు 2 మాట. ఈ సంవత్సరం మేము యాదవుల సంప్రదాయంగా పెద్దమ్మ బోనాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా పెద్దమ్మ బోనాలను జరుపుకుంటున్నాం. పెద్దమ్మ తల్లి దీవెనగా సకల జనాలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇటువంటి నార్కట్పల్లి పెద్దమ్మ బోనాలు వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకుంటాం కాబట్టి అంతా నిమ్మలంగా జరుగుతుంది. మా అమ్మవారి దేవతలు అన్ని నిమ్మలంగా పెద్దమ్మ బోనాలు సంతోషంగా జరుగుతున్నాం మేమంతా. ఈ కార్యక్రమంలో పెద్దగొల్ల మట్టిపల్లి శ్రీనివాస్, జనిగ కనకయ్య, ఇట్టబోయిన మల్లేష్, మట్టిపల్లి లక్ష్మయ్య, యాదగిరి శ్రీనివాస్, శంకర్, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ డక్ సేవకులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ నిరవధిక సమ్మెలు ఆపేది లేదని ఆల్ ఇండియా గ్రామీణ డక్ సేవక్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి అన్నారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్ లో కొనసాగుతున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు 8 గంటల పని దినాలను కల్పిస్తూ కనీస వేతనం 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డక్ సేవకులో పనిచేస్తున్న కార్మికులకు క్యాచ్ ఢిల్లీ మద్రాస్ బెంచ్ తీర్పు మేరకు జీడీఎస్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. నెంబర్ 1 గుర్తింపు పొందిన సంఘం. ఈ సంఘంలో దేశంలో మొత్తం 80% సభ్యులు ఉన్నారు. ఈ రోజుల వరకు ముఖ్యంగా మేము కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి నిరసనగా సమ్మెలో దిగాము. ఆల్రెడీ డివిజన్ స్థాయిలో, సర్కిల్ స్థాయిలో ఆల్రెడీ ఉద్యమాలు ధర్నాతో చేశాము. తర్వాత టోటల్గా ఆల్ ఇండియాలో 270,000 మంది గ్రామీణ డాక్ సేవక్స్ ఉన్నారు. అందులో 130,000 పోస్ట్ ఆఫీసులు భారతదేశంలో ఉన్నాయి. ఈ మొత్తం గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మొత్తం మూతపడ్డాయి. దానికి కేంద్ర ప్రభుత్వమే కారణం, కేంద్ర ప్రభుత్వం ఉండిపోయే కారణం. ముఖ్యంగా కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయనందుకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు సమ్మె బాట పట్టాము. ఈ రోజుకు 6వ రోజు జరిగింది. కనుక దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు ఆర్థిక శాతంలో మేము 100% మేము గ్రామ ప్రాంతాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మేము ఆదాయం సమకూరుస్తున్నాము. మేము రకరకాల కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకానికి మేము ముందుండి ప్రతి పథకాన్ని దిగ్విజయంగా విజయవంతం చేస్తున్నాము. ఆర్డీలు కానీ, ఎస్బీలు కానీ, ఆర్పీఎల్ఎలు కానీ, సుకన్య సమృద్ధి అకౌంట్, బేటీ బచావో బేటీ పడావో అని ప్రధానమంత్రి గారు పెట్టారు, మరియు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పెట్టాడు. రకరకాల ఎన్ని పథకాలు పెట్టినప్పటికీ మేము సక్రమంగా అన్ని పథకాలు సక్రమంగా నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు మాకు కనీస వేతనాలు లేకుండా, కనీస స్థాయిలో లేకుండా, కనీసం ప్రావిడెంట్ ఫండ్ లేకుండా, మరియు పెన్షన్ సౌకర్యం లేకుండా, మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి వశిస్తుంది. కాబట్టి ఈ మండి వైఖరి నిరసనగానే మేము దేశవ్యాప్తంగా 270,000 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు అందరము ఈ సమ్మెలో దిగాము. ఇప్పటికైనా గమనించి మా సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తాము. రాస్తా రోకో చేస్తున్నాం. ఈరోజు డివిజన్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ 40 క్లాక్ టవర్ వరకు. కనుక ఈ ఎమ్మడే మా సమస్యలు పరిశీలించితే ప్రభుత్వానికి మేము ఇంకా సకల సౌకర్యాలతో మేము ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాము. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాము. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం మేము 3 నుంచి 5 గంటల వరకు పనిలో లెక్కలు తీసుకుంటారు. కానీ మేము చేసేది 12 గంటలు. 12 గంటలకు కనీసం 8 గంటల కన్నా మమ్మల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి 8 గంటల పని కల్పించి మా సమస్యలు తీరుస్తారని కేంద్ర ప్రభుత్వం మీద మేము ఆశతో చూస్తున్నాము. రకరకాల స్కీములు కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రవేశాన్ని ఇలా దేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో 180% మేము గ్రామ ప్రాంతాలు ఉన్న గ్రామీణ డాక్ సేవకు ఆదాయం వస్తుంది. అదే డిపార్ట్మెంట్ ఉద్యోగులు 20% మాత్రమే సంపాదిస్తున్నారు. ఆ 20% సంపాదించి గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో జరుగుతున్నటువంటి సమ్మె ధర్నా శిబిరంకి తెలంగాణ జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు
చాలా అనేక రకాల సేవలు అందిస్తారు. కనీసం వాళ్ళకు కనీస వేతనం కూడా లేకుండా 7,000 మాత్రమే ఇవ్వడం అంటే చాలా ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ సామాన్య మానవుడు జీవించాలన్నా 10-15,000 అవసరం వస్తుంది. కాబట్టి మినిమం 10th ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఉద్యోగానికి మినిమం 18,000 వేతనం జీతం ఉండేటట్టుగా కృషి చేయాలి. తర్వాత అదేవిధంగా వీళ్ళకు జీత వేతనాల మీద ఒక కమిషన్ వేసింది ప్రభుత్వమే. మరి ప్రభుత్వం వేసినప్పుడు ఆ కమిషన్ యొక్క విధి విధానాలన్నీ కూడా అమలు చేయాలి, అవి కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. తప్పకుండా వీళ్ళు తమ సమస్యలు సాధించుకునేంత వరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పూర్తిగా మద్దతు చేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము మన యొక్క హక్కుల కోసానికి పిలిపించిన సందర్భంగా ఈరోజు సమ్మె 6వ రోజుకు చేరుకున్నది. ఆరో రోజు చేరుకున్నది. ఈ సమస్యలని ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలని కొనసాగించే మా హక్కులను సాధించేంత వరకు యథావిధిగా ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము. కావలసినవి మాకు ఒక బెనిఫిట్స్ రావాలి. తర్వాత ఇంకొకటి ఢిల్లీ క్యాట్లో మద్రాస్ క్యాట్లో వేసిన కేసును కూడా మా యొక్క పింఛన్ల కోసానికి వేసిన కేసును కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపసించుకున్నంత వరకు కూడా మా యొక్క హక్కులని కాలు రాస్తుంది. కాబట్టి ఈ హక్కులను యథావిధిగా కొనసాగించినందుకు ఈ హక్కులను దీర్ఘకాలంగా ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో పెడుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కేవలము 3 గంటలు మాత్రమే కానీ 12 గంటలు వేతనం 12 గంటలు పని చేయించుకుంటుండ్రు. ఆ కుటుంబంలో భార్య బిడ్డ పిల్లలతో 4 సమానంగా పని చేయించుకుంటుండ్రు. కానీ జీతం ఇచ్చేది మాత్రం ఒకలే. ఎందుకంటే ఈరోజు భారతదేశ చరిత్రలో కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో పోస్టాఫీస్లో పనిచేసే వాళ్ళు మాత్రమే ఈరోజు యథావిధిగా 24 గంటలు కూడా పని సర్వీసింగ్ చేస్తుండ్రు. ఎందుకంటే ఒక కలెక్టర్ కానీ ఒక ఐఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఉన్నంత అధికారులు కానీ ఎక్కడ కూడా కేవలము వాళ్ళు ఊరికి ఒక 1/2 గంట సేపు వస్తుండ్రు, వెళ్ళిపోతుండ్రు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులు మాత్రం ఎలా వేళ ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళు చేస్తుండ్రు. కాబట్టి వీళ్ళకు కావాల్సిన ఒక బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకు ఇది కల్పించాలి. ఎందుకంటే ఈరోజు కేవలము గ్రామీణ ప్రాంతంలో 5,000 ఉద్యోగమే చేస్తుండ్రు, కానీ వీళ్ళకు మాత్రం బెనిఫిట్స్ మాత్రం శూన్యము. ఎందుకు అంటే వీళ్ళకు ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న చట్టాన్ని ఈరోజు వరకు కూడా సవరించలేదు. మరి ఆ సవరించకపోవడం కాబట్టి ఈరోజు దాన్ని సవరించి విత్ ఎన్ఎఫ్ఏలో ఎఫ్ఎన్బిఓలో పార్టీ వాళ్ళు ఉండి కూడా మాకేం చేసిందంటే వాళ్ళు ముందర ఉండి వాళ్ళ యొక్క యూనియన్ల సమస్యలను పరిష్కరించారు. కానీ మాకు వెన్నుపోటు వచ్చి ఈరోజు వాళ్ళు పక్క జరిగిండ్రు. కానీ ఈరోజు ఈడీ ప్యాకర్గా చేస్తున్న మహాదేవయ్య ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో ఈడీ వాళ్ళ క్షేమం కోసానికి అనుక్షేళం కూడా ఆయన నిద్రాహారములు లేకుండా కూడా మా కోసానికి ఇలా వేరేలా పనిచేస్తుండే కాబట్టి ఆయన యొక్క శిరస ప్రకారంగా మేము పనిచేస్తామని మాకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మమ్మల్ని 7వ వేతన కమిటీలోకి తీసుకోకపోతే మాకు న్యాయమూర్తి కమిటీ వేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అప్పుడున్న గవర్నమెంట్ వేరు మా గవర్నమెంట్ వేరు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మాకు న్యాయమూర్తి కమిటీ ఏమని చెప్పేసినాం. వాళ్ళు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ న్యాయమూర్తి కమిటీ వేస్తామని చెప్పడం వల్ల ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వేయలేదు. సరే వాళ్ళు ఆఫీసర్ కమిటీ వేశారు, వాళ్ళు వేసిన కమిటీని కూడా మాకు కావద్దు, మాకు న్యాయమూర్తి కమిటీ కావాలని చెప్పేసి మేము ఎన్నో పోరాటాలు చేసినాం. అయినా వినకుండా ఆఫీసర్స్ కమిటీ వేశారు. సరే వాళ్ళు వేసిన ఆఫీసర్ కమిటీ ఎవరైతే కమలేష్ చంద్ర ఉన్నాడో ఆ కమలేష్ చంద్ర కమిటీలోని సిఫార్సులను మాకు జీడిఎస్లకు అనుకూలమైన సిఫార్సులు మేము జీడిఎస్ వాళ్ళని సూచించిన సవరతో కూడిన కమిటీలు అమలు చేయమని చెప్పేసి మేము ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు డివిజన్ ఆఫీస్ ముందు, పిఎంజీ ఆఫీస్ ముందు, డీజీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసినా కానీ వాళ్ళు పెడచెవిన పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళు వినందుకు నిరసనలో భాగంగా మేము ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమయంలో పాల్గొంటున్నాము. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా యొక్క హక్కులను వాళ్ళు అమలు పరిచే వరకు ఈ యొక్క సమ్మె కంటిన్యూగా జరుగుతుందని చెప్పేసి అందరికీ సవినయంగా వివరిస్తున్నాము. అలాగే సమ్మె విజయవంతమయ్యే వరకు ఎలాంటి అడ్డంకులు అధికారులు సృష్టించినా కానీ జీడిఎస్ వాళ్ళు భయపడకుండా అదరకుండా బెదరకుండా ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి మన హక్కులు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి దామోదర్ రెడ్డి, లక్ష్మీనరసయ్య, యాదగిరి, యాదయ్య, కార్తిక్, శ్రీనివాస్, అంబరీష తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న నల్లగొండలోని మార్కెట్ యార్డులో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని ముదిరాజ సంఘం జిల్లాధ్యక్షుడు కేశబోయిన శంకర్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లాధ్యక్షులు విశ్వనాథం, వడ్డేర సంఘం జిల్లాధ్యక్షులు వల్లపు బిక్షపతిరావులు కుల సంఘాలకు పిలుపునిచ్చారు.
సోమవారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనార్టీలైన సబ్బండ కులాల జనులు మహిళలు సామాజిక న్యాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. యువకులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, అనేక ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీనికి గత నెలలోనే సన్నా కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని జిల్లా వ్యాప్తంగా 31 మండలాల నుంచి కూడా జనాన్ని కదిలియటానికి తీవ్రంగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. సామాజిక న్యాయాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో పాలక వర్గాలు సామాజిక న్యాయం గురించి కానీ సామాజిక తెలంగాణ గురించి గతంలో మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఎన్నికల కన్నా ముందు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా సామాజిక తెలంగాణ గురించి మేధావుల ఫోరం ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో కేసీఆర్ కూడా భాగస్వామ్యం అయ్యి ఇప్పుడైతే భౌగోళిక తెలంగాణ రానియండి, తర్వాత సామాజిక తెలంగాణ కోసం మళ్ళీ మనం ఉద్యమాలు చేద్దాం అనే పద్ధతిలో మాట్లాడిన వ్యక్తి ఇలా అధికారంలో ఉండు, ఇలా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడకుండా ఇలా బంగారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే సామాజిక తెలంగాణకు బంగారు తెలంగాణకు ఏంటి ఆ డిఫరెన్స్ ఏందో ఆయన ఇంతవరకు ఆయన చెప్పట్లేదు. బంగారు అందరూ బంగారు తెలంగాణ అంటున్నారు, కానీ సామాజిక న్యాయం అంటే మరి ఇప్పుడు అందరూ ప్రజలందరికీ అర్థమవుతుంది. తన తమాష ప్రకారంగా ఎవడ ఎంతమంది ఎంత కులాలకు సంబంధించింది, కుల తమాష ప్రకారంగా మేము ఎంతమంది మాకు అంత వాటా కావాలనేది ఒక నిర్వచనంగా ఇలా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. కానీ బంగారు తెలంగాణ అంటే ఎవరికి ఏం జరుగుతుంది, ఏ న్యాయం జరుగుతుంది అనే పద్ధతిలో చెప్పలేని పరిస్థితుల్లో ఇలా పాలక వర్గాలు కూడా ఉన్నాయి. అందుకనే ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే బంగారు తెలంగాణ అనే పద్ధతులు అంటున్నారు. అదేవిధంగా ఇలా అన్ని వనరులకు సంబంధించింది కానీ నిధులకు సంబంధించింది కానీ అన్ని కుల తమాష ప్రకారంగానే అది పంచాల్సిన అవసరం ఉంది. అట్లా పంచని పరిస్థితుల మూలంగానే ఇసొంటి ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. అన్ని కుల సంఘాలు కూడా ఇలా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళని మభ్యపెట్టడం కోసం అంటే ఏ కులానికి ఆ కులానికి కొన్ని కార్యక్రమం మేము చేస్తున్నాం, ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాం అనే పద్ధతిలో చెప్తా ఉన్నాడు. కానీ ఆ జనాభా ప్రాతిపదికంగా నిర్వహించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మాల జనాభా ప్రాతిపదికంగా అన్ని నిధులు కానీ విధులు కానీ అన్ని అన్నింటిలో అన్ని రంగాల్లో కూడా వారి వాటా వాళ్ళు దక్కేంత వరకు ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. అప్పుడైతే నేను సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్టు అవుతుంది. ఆ పద్ధతి కోసం మనం అందరం కూడా తీవ్రంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అట్లా ఉద్యమాలు విమలక్క గారు ఇంకా తదితర నాయకులంతా కూడా పాల్గొంటున్నారు. సబన్న కులాల జాతులకు సంబంధించిన సభ కాబట్టి వెనుకబడిన వర్గాల ప్రజలంతా కూడా పాల్గొని మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చే ముందు దళితుడే ముఖ్యమంత్రి, దళితుల చేతికి నేను అప్పచెప్తానని సీటు రాగానే ఆశ చూసి దళితులందరినీ దూరం చేసి దళితుల మీద దురహంకారమైన హత్యలు, అట్లాగనే స్త్రీలపైన దాడులు, అట్లాగనే దళితులపై దాడులు, దళితులని గుళ్ళల్లోకి రానియకపోవడం, కుల దురహంకార హత్యలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేసే పరిస్థితి కూడా ఈరోజు పాలకులు లేరు. అందుకే ఏంటంటే సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం కోసం ఈ టీ మాస్ ఫోరం ఏర్పడుతుంది. 23వ తారీఖు నాడు నల్గొండ పట్టణంలో జరిగే ఈ సభకు విభిన్న జాతుల కులాలు అంతా కూడా హాజరు కావాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకని ఈ సభలో పెద్ద మొత్తంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పోయే టీ మా సభకు బీసీ కుల సంఘాలు, అన్ని కుల సంఘాలు కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి జనాభా లెక్క ప్రకారంగా ఎవరి వాటా వారికి తప్పకుండా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కుల సంఘాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసేతను అన్నీ మనకు రుణాలు కల్పిస్తామని చెప్తున్నారు. అంతా బూటగా మాదిరిగానే కొడుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరికి రుణాలు అంతలేవు దయచేసి. మరి ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. మనని జనాన్ని మోసం చేసి వాళ్ళు సీట్ల మీద సీట్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప దీన్ని మనం వాళ్ళ సీట్లని మనం గుంజుకునేంతవరకు మనం ఐక్యమై మనం వారి దగ్గర లేకుండా అధికారం లేకుండా మనం కూడా అధికారంలోకి వచ్చినట్టయితేనే మన న్యాయం మనకు జరుగుతుందని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.
23 తారీఖు నల్గొండలో జరిగే టీమాస్ ఫోరం సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు భారీ ఎత్తున హాజరు కావాలి. అదేవిధంగా కులవృత్తుల పేరుతో అన్ని కులాలను విభజించి ఒక ఆయన గొర్రెలు ఇస్తానంటుండు, ఒక ఆయన బర్రెలు ఇస్తానని, పూసలకు పందులు ఇస్తానంటుండు, చేపలు చెరువులు ఇవన్నీ ఇస్తానంటుండు. నిన్న 18వ తారీఖు సాక్షి పేపర్లో అన్ని కులాల జనాభా అన్ని కులాల పేర్లు పెడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ఒడ్డెర కులాన్ని మాత్రం సాక్షి పేపర్లో వివరించలేదు. మరి అది ఏం గవర్నమెంటు ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు చేస్తారా ఈ సర్వే, సమగ్ర సర్వే, లేకపోతే ప్రభుత్వం చేస్తుందా? ఈ ప్రభుత్వం మా ఈ రాష్ట్రంలో ఒడ్డెర కులస్తులు 20 లక్షల మంది ఉన్నారు. అయినా కూడా 18వ తారీఖు సాక్షి పేపర్ల అసలు ఒడ్డెర్లనే చూపించకుండా ఇతర కులస్తుల్ని చూపించడం జరిగింది. కాబట్టి చాలా శోచనీయం. అదేవిధంగా రేపు జరగబోయే సభకు జిల్లా వ్యాప్తంగా ఒడ్డెర తెలంగాణ ఒడ్డెర రాష్ట్ర ఒడ్డెరకుల సంఘం నుంచి భారీ ఎత్తున ఒడ్డెర్లందరూ తరలి వస్తూ మిగతా కుల సంఘాలు రాజకీయ నాయకులు కూడా వారిని తరలి వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షపతిరావు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, పర్వతాలు మట్టయ్య, విశ్వనాథం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కామేశ్వరరావు కాలనీలోని ఉమామహేశ్వరం ఆలయం పంచవార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రచ్చ సత్తయ్య మాట్లాడుతూ 70 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శ్రావణ మాసం సోమవారం అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు పాల్గొన్నారన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం కామేశ్వరరావు కాలనీ. ఈ యొక్క దేవాలయం యొక్క పంచ వార్షిక బ్రహ్మోత్సవం ఈరోజు శ్రావణ మాసం సోమవారం అమావాస్య అతి పవిత్రమైన రోజు. ఈ శ్రావణ మాసంలో సోమవారం అమావాస్య ఇవన్నీ కలిసి రావడం 70 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని వేద పండితులు పంచాంగకర్తలు చెప్పారు. అదేవిధంగా మేము కరపత్రాల ద్వారా అందరి భక్తులకు తెలియజేస్తే వేలాది మందిగా ఉదయం నుంచి తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, వాళ్ళ శక్తి కొద్దలు పూజలు నిర్వహించి వారు పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులైనారు. ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామివారు స్వయంభూ. 5 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా స్వామివారి అనుగ్రహంతో ప్రతి కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ ఈ మా మున్సిపల్ చైర్మన్ గారు బోయన్పల్లి లక్ష్మీ శ్రీనివాస్ గారు దయతోటి ఈ కాంపౌండ్ వాల్ కూడా సగం నిర్మాణం అయింది, ఇంకా మిగతా సగం కూడా శాంక్షన్ చేశారు. ఆ మిగతా సగం కాంపౌండ్ వాల్ కాగానే ఉమామహేశ్వర స్వామి యొక్క దేవాలయం 2 కోట్ల రూపాయలతో అత్యంత వైభవంగా ఈ నల్లగొండ పట్టణంలోనే చుట్టూ చెరువుగట్టు పానగల్లు ఆ పురాతన దేవాలయాలతో పాటుగా ఈ టౌన్లో ఒక పాత బస్తీలో తప్ప శివాలయం అనేది ఇక్కడ చాలా అత్యంత వైభవంగా ఉన్నది. కాబట్టి ఈ శివాలయం ఈ 5 సంవత్సరాలను అత్యంత పేరుగాంచి ఆ పరమేశ్వరుని దయ వల్ల భక్తులు వేల సంఖ్యలో వచ్చి ఉదయం నుంచి అభిషేకాలు చేస్తూ ఇక్కడ హోమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి వార్షికోత్సవం నాడు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఏ కార్యక్రమం ఏ పిలిపించినా కూడా ఈ కాలనీవాసులు కానీ భక్తులంతా కూడా వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వారు స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. శివరాత్రి పండుగ సందర్భం కానీ కార్తీక మాసంలో కానీ కార్తీక మాసంలో కూడా ఇక్కడ ఆకాశ దీపం అనే కార్యక్రమం ప్రతి భక్తుని పిలిపించి వారి ద్వారా ఆకాశ దీపాన్ని చేయించి వారిని గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా మా ఆలయ పూజారి సురేంద్ర శర్మ గారు కానీ సృష్టి ఆదిశేష శర్మ గారు వేద పండితులు వారి ఆధ్వర్యంలో కూడా ఈ అన్ని కార్యక్రమాలు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక భక్తి శ్రద్ధలతోని ఒక విశిష్టంగా జరిపబడే దేవాలయంగా అందరి నోట్లలో అతి కొద్ది కాలంలోనే పేరుగాంచింది. అందరు భక్తులు కూడా ప్రతిసారి కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దయ వలనే అన్నీ కూడా కార్యక్రమాలు అవుతున్నాయని మా ఒక్క ఈ కోరిక ఏంటంటే ఆలయ నిర్మాణం అనేది ఒకటి తప్పకుండా స్వామివారి దయతోని ప్రారంభించి అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణం చేసి
ఈ అందరి కృపకు కూడా పాత్రలు అవుతామని, భగవంతుని కృపకు కూడా పాత్రలు అవుతామని మనసారా భగవంతుని వేడుకుంటూ ఓం నమ శివాయ. నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు శ్రావణ సోమవారము, దాంతోపాటు అమావాస్య, ఈ రకమైనటువంటి రోజు 70 సంవత్సరాల కోసం వస్తుందని చెప్పి అంటారు. చాలా పుణ్యమైనటువంటి రోజు. ఈరోజు శివునికి అభిషేకాలు, ఉదయం నుంచి అభిషేకాలు, దాంతోపాటు బ్రహ్మోత్సవం సందర్భంగా ఇది. అదే కాకుండా ఇది 5వ వార్షికోత్సవం. ఈ పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతున్నవి. ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమం. ఇక్కడ వెలిసినటువంటి శివస్వామి ఉమామహేశ్వరుడు చాలా అద్భుతంగా ప్రజలందరినీ కూడా చక్కగా చూస్తూ ఎల్లవేళలా అన్ని కోరికలు తీరుస్తూ ప్రజలు దేవునిపై ఉన్నటువంటి భక్తిని ఇక్కడ పెంపొందించుకుంటున్నారు. కాబట్టి ఇది ఎంతో పుణ్యక్షేత్రాలు ఏ రకమైనటువంటి భక్తి అనుభూతి కలుగుతుందో ఆ రకమైనటువంటి భక్తి అనుభూతి ఇక్కడ కూడా ఈ శివాలయంలో కూడా కలుగుతున్నది. కానీ ఇంతకుముందు సత్య గారు చెప్పినట్టు, కమిటీ అధ్యక్షులు గారు చెప్పినప్పుడు, కొన్ని 2-3 కోట్లతో ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించి పుణ్యక్షేత్రాలకు ధీటుగా ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి రమేష్ కుమార్, భవానీ ప్రసాద్, మల్లయ్య, వీరయ్య, కిషోర్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో వినతుల వెల్లువ, తమ సమస్యలను పరిష్కరించాలంటూ కోరుకున్న బాధితులు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రీవెన్స్ డేలో తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన పలువురు బాధితులు, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎస్పీ. వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను అందేలా చూస్తామన్న మాలే శరణ్యారెడ్డి. మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్న తెలంగాణ కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు డైరెక్టర్ రాధిక. గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేసిన కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి కొండయ్య నాయుడు. ఈనాటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ న్యూస్.